వెల్కమ్ టు విశ్వ డిజిటల్. గత 21 సంవత్సరాలుగా నిజామాబాద్ వాసులకు డాక్టర్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా అధునాతన టెక్నాలజీతో మరిన్ని సేవలు అందించడానికి ఎల్లమగుట్టలో నూతన బ్రాంచ్ ను ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేసి మన నిజామాబాద్ వాసులకు సేవలు అందిస్తున్నారు, ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా పిల్లల్లో జరిగే ఎలాంటి పిల్లల్లో గ్రోత్ ఎలా ఉంటుంది, పిల్లలకు ఎలాంటి ఫుడ్ అందించాలి, పిల్లల్లో ఎక్కువగా మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ముందుగా అసలు పిల్లల డెత్స్ కి రీజన్ ఏంటి? మనకి మధ్యలో ఈ మొదటి నుంచైనా కూడా మన దేశంలో నవజాత శిశు మరణాలు, తర్వాత మాతృ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ, తర్వాత సైన్స్ ట్రీట్మెంట్ మెథడ్స్ అవన్నీ ఇంప్రూవ్ అవడం వల్ల చాలా మటుకు మనం ఇంప్రూవ్ అవుతున్నాం. అయినా కూడా కొన్ని సార్లు మనం చిన్న చిన్న పుట్టిన పిల్లలు, అదే నవజాత శిశువులకి మరణాలు జరుగుతున్నాయి. ఈ దీనికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు మీరు. కారణాలు ఏంటంటే, ఫస్ట్ తల్లి కారణమైంది, తల్లి వల్ల జరిగే మాతృ మెటర్నల్ రీజన్స్ ఏమైనా ఉంటాయి. మెటర్నల్ రీజన్స్ అంటే ఒకవేళ తల్లి కన్నా ఎక్కువ హై బీపీ ఉండడం కానీ, తర్వాత ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ ప్రాబ్లం రావడం కానీ, లేదా పాప గ్రోత్ సరిగ్గా లేకపోవడం, తర్వాత ఆర్హెచ్ ఐసో ఇమ్యునైజేషన్ అంటాం, అంటే తండ్రి ఆర్హెచ్ పాజిటివ్ అయ్యి తల్లి ఆర్హెచ్ నెగిటివ్ అయినప్పుడు పిల్లలకి ఆర్హెచ్ పాజిటివ్ రావడం వల్ల ఆ రక్తంలో ఉన్న ప్రాబ్లం యాంటీబాడీస్ అనేవి ఏవైతే తయారైతాయో దానివల్ల బేబీ కడుపులో చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఆర్హెచ్ ఐసో ఇమ్యునైజేషన్ అంటాం. సో ఇది కాక కూడా పాపలో కూడా గ్రోత్ రిటార్డేషన్ అవడమే కానీ, లేకపోతే అబ్నార్మాలిటీస్, తల్లి గుండె ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, ఈ అన్నవాహికలో ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం, తలలో నీరు ఎక్కువ రావడం, లేకపోతే తల సరిగ్గా ఫార్మేషన్, అనెన్కెఫలి అంటాం, ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు కూడా కడుపులో పాప టర్మ్ వరకు పెరిగి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్పెషల్లీ మదర్కి మాత్రం జెస్టేషన్ డయాబెటీస్లో 9వ నెల పడ్డ తర్వాత సడన్గా ఐయుడి అవ్వచ్చు. అంతేకాక డెలివరీ టైంలో తల్లికి బీపీ ఎక్కువ ఉండి మాయ సెపరేట్ అవ్వడం కానీ, మాయ ముందుండి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ, ముందు సిజేరియన్స్ అయి అవడం వల్ల గర్భధారణ సంచి మీద ఉన్న స్కార్ అనేది రప్చర్ అయిపోయి పాప కడుపులోకి రావడం, దానివల్ల కూడా కడుపులో పాప చనిపోయే అవకాశం ఉంటుందండి. డాక్టర్ తేజస్ గారు, మీరు చెప్పండి, అసలు నియోనాటాలజీ అంటే ఏంటి? నియోనాటాలజీ అంటే ఏజ్ లెస్ దెన్ 1 మంత్ ఓల్డ్ బేబీస్, లెస్ దెన్ 1 మంత్ ఓల్డ్ బేబీస్ ఆర్ నియోనెట్స్. సో ఇన్ దట్ కేస్ నియోనాటాలజీ అంటే కేర్ ఆఫ్ ద బేబీస్ లెస్ దెన్ 1 మంత్ ఓల్డ్. సో దీస్ బేబీస్ means mostly preterm babies can have problems like respiratory distress, ante breathing problem. Some babies can have severe jaundice. Some babies can't tolerate feeds. So all these problems we can address in the neonatal ICU. There is special space for babies called as NICU, that is neonatal ICU. So all these problems we can address. We are having all the equipments like warmer, incubator, phototherapy, syringe, infusion pumps, ventilator, high frequency ventilator, all the equipments and staff we are having. డాక్టర్ రామదేవ్ గారు, మీరు చెప్పండి, ఆడపిల్లలు యుక్త వయసుకు వచ్చాక వివాహం ఏ ఏజ్ లో జరగాలి, పిల్లలు అనేది ఏ ఏజ్ లో ప్లాన్ చేసుకుంటే గుడ్ ఫర్ బేబీ అండ్ గుడ్ ఫర్ ఉమెన్? అలా కరెక్ట్ ప్రశ్న వేశారు మీరు. యాక్చువల్లీ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ దాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకుని ప్లాన్ చేసుకొని సపోజ్ యూ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్, అంతా పోయినా కూడా రైతులు విత్తనం పెట్టి పంట పొలాలు వేసేటప్పుడు చక్కగా దున్ని దాన్ని చదును చేసి లెక్క ప్రకారం విత్తుకుంటారు. అట్లాగే మనము చాలా మటుకు ఇది ఈ మాతృత్వం అనేది ఒక పునర్జన్మ, అటువంటప్పుడు మనం ఏ ప్లాన్ లేకుండా పెళ్ళి చేయడం
ఆ అమ్మాయి ఆరోగ్యం ఎట్లా ఉంది చూడకుండా పెళ్లిళ్ళు చేయడాలు, తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావడం, దాని కేర్ ఏమి లేకుండా ఉంటేనే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మీరు కరెక్ట్ గా అడిగినట్టు మామూలుగా యుక్త వయసుకు వచ్చిన తర్వాత శరీరంలోని జననేంద్రియాలు కానీ యూట్రస్, ఓవరీస్ ఇవన్నీ సరిగ్గా మెచ్యూర్ కావడానికి కనీసం ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. వాళ్ళకి అసలు మా పెళ్ళి అన్న విషయం ఏంటి, దాన్ని అవగాహన రావడం, ఇవన్నీ ఒక అట్లీస్ట్ 18 ఇయర్స్ పాపకి వచ్చే అమ్మాయికి వచ్చేంత వరకు పెళ్లి చేయకపోతేనే బెటర్. 18 ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా శరీరము మాతృత్వానికి కరెక్ట్గా కావాలంటే యావరేజ్గా 20 ఇయర్స్లో అమ్మాయి అసలు ప్రెగ్నెంట్ కావాలి మొట్టమొదటిసారి. సో మన దగ్గర ఎట్లా ఉందంటే రూరల్ ఏరియాలోనేమో అర్లీ మ్యారేజెస్ అవుతున్నాయి, అర్బన్ ఏరియాలోనేమో చాలా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. అర్బన్ ఏరియాలో పిల్లలు చదువు, ప్రొఫెషన్, క్యారియర్, వాళ్ళ సెటిల్మెంట్ ఇవన్నీ చూసుకొని తర్వాత ఒక మనం కూడా ఒక విధంగా సంపాదించినప్పుడే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఉండాలి అని అనుకోవడం వల్ల లేట్గా మ్యారేజెస్ అవ్వడం, అప్పటికే శరీరంలో ఉన్న ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతూ రావడం, దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో ఎగ్జాక్ట్గా నన్ను అడిగితే పెళ్లికి యుక్త వయసు అంటే బిట్వీన్ అరౌండ్ 20-22 ఇయర్స్కి కరెక్ట్గా మ్యారేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రెగ్నెన్సీ కూడా వెంటనే ప్లాన్ చేసుకోకుండా మొదలు, అమ్మాయిలో ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయా, అంతకుముందు ఏమైనా మెడిసిన్స్ వాడుతుందా, ఫిట్స్కే కానీ డయాబెటీసే కానీ లేకపోతే అనీమియా, రక్తహీనత చాలా ఉంటుంది చిన్నపిల్లలకి, అది ఆడపిల్ల అన్న కరెక్ట్గా చూసుకోకపోవడం, అట్లాంటి చాలామంది ఇప్పుడు అవగాహన వచ్చింది ఆడ మగ పిల్లలకి అంత త్వరగా చూపించట్లేదు, అయినా కూడా వాళ్ళకి పీరియడ్స్లో ఎక్కువ బ్లీడింగ్ అయ్యి రక్తహీనత ఉండడం వల్ల వాళ్ళ సిస్టమ్ సరిగ్గా రాకపోవడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూసుకోకుండా అమ్మాయి వెంటనే ప్రెగ్నెంట్ అయ్యి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ పెరిగి పాప పెరగకపోవడం ఇవన్నీ, తర్వాత కడుపులో అమ్మాయి చనిపోవడం, బేబీ చనిపోవడం ఇవన్నీ దాని అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా ప్లాన్డ్గా పెళ్ళి కానీ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవాలని నా అభిప్రాయం. ఇప్పుడు పెళ్లి తర్వాత గర్భం దాల్చడానికి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ముందే ఏ విధంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పేసి మనం అన్ని విధాలుగా పరీక్షలు చేసుకోవాలండి. ఎందుకంటే మన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, థైరాయిడ్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత షుగర్ లెవెల్స్, తర్వాత ఈ మధ్యకాలంలో అర్బనైజేషన్ ఆఫ్ ద సొసైటీ, మనం హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఎందుకంటే ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది సిటీస్లో, సో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందా, తర్వాత ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి ఎటువంటి ప్రాబ్లం, మెడికల్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా చిన్నప్పటి నుంచి ఏమైనా ఉంటే వాటి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుని దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు డాక్టర్ మీరు చెప్పండి, నియోనాటాలజీలో కేరింగ్, నవజాత శిశువు కేరింగ్ అంటే ఏంటి? నియోనాటాలజీ కేరింగ్ అంటే మీన్స్ వెనెవర్ ఆఫ్టర్ బర్త్, మోస్ట్లీ ప్రీటర్మ్ బేబీస్. ప్రీటర్మ్ అంటే ఏజ్, జస్టేషనల్ ఏజ్ లెస్ దాన్ 37 వీక్స్. సో వెనెవర్ దట్ దోస్ బేబీస్ హ్యావ్ ప్రాబ్లమ్స్ లైక్ బ్రీదింగ్ డిఫికల్టీ అండ్ లెస్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ ఆర్ లెస్ యాక్టివిటీ ఆఫ్ ద బాడీ, దెన్ వీ విల్ అడ్మిట్ దోస్ బేబీస్ ఇన్ NICU అండ్ వీ విల్ ట్రీట్ దెమ్ ఇన్ NICU. సో దట్ ఈస్ ద కన్సెప్ట్ ఆఫ్ ది నియోనాటాలజీ. ఇప్పుడు ఆరోగ్యమైన పిల్లలు పుట్టాలంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇందాక చెప్పినట్టు ఆరోగ్యవంతమైన పిల్లలు అంటే ఫస్ట్ మనం ప్రయర్ టు ప్రెగ్నెన్సీ అన్ని చూసుకున్న తర్వాత, వన్స్ చూసుకున్నా చూసుకోకున్నా ఒకసారి ప్రెగ్నెంట్ అయింది అంటే యాంటీనేటల్ చెకప్స్ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏమేమి మనకు అవసరమో అవన్నీ ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసుకుని అది ఫస్ట్ ఎర్లీ స్కాన్ చేసుకుని అది గర్భంలోనే ఉందా లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అవి ఏమన్నా ఉందా ఒక స్కాన్ చేసుకుని అది తర్వాత ఒక్కొక్కసారి ట్విన్స్, ట్రిప్లెట్స్ చాలా మంది ఇప్పుడు ఈ మధ్య పిల్లల కోసం ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం కాబట్టి 2-3 ఒకటేసారి
ప్రెగ్నెన్సీస్ ట్విన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రావడం చాలా కామన్ అయిపోయింది. దానికోసం కూడా స్కానింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత కొన్ని మెడిసిన్స్ ఉంటాయి బేబీ గ్రోత్కి, మైండ్ కూడా అమ్మాయి కూడా అన్ని రకాలుగా సోషల్గా అమ్మాయికి ప్రాపర్గా ప్రాపర్ ఫుడ్ అనేది పౌష్టిక ఆహారము, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడము, తర్వాత ఏ టెన్షన్ లేకుండా అమ్మాయికి కష్టాలు లేకుండా సైకలాజికల్గా అమ్మాయిని ప్రశాంతంగా ఉంచడం, వీటన్నిటి వల్ల కూడా పుట్టబోయే శిశువు మీద చాలా మటుకు ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా నార్మల్గా అట్లా అని చెప్పి ఏమి పని చేయకుండా అతిగారం చేయడం కాదు, ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, ప్రాపర్గా మెడిటేషన్ యోగా ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా శరీరంలో ఉన్న జాయింట్స్ కొంచెం లూజ్ అయిపోయి నార్మల్ డెలివరీకి కూడా బాడీ సెట్ అయిపోతుంటుంది. అంతేకాక కొన్ని వ్యాక్సిన్స్ ఇచ్చుకోవాలి, టీకాలు ఇవ్వాలి. టెటనస్ టాక్సైడ్ రెండు డోసులు ఇస్తుంటాము. తర్వాత ఇంకా ఈ పుట్టిన శిశువుకి న్యూమోనియా రాకుండా ఈ మంచి కొత్తగా మేము లూపీ ఎంజైమ్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి ఇస్తున్నాము. తర్వాత అదే కాక రుబెల్లా కూడా ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సినేషను రెగ్యులర్గా, ఐరన్ కాల్షియం సప్లిమెంటేషను, ప్రోటీన్ సప్లిమెంటేషను, ప్రాపర్ ఫుడ్. మన ప్రభుత్వం కూడా ఈ అంగన్వాడీల ద్వారా పిల్లలకి తల్లి మాతృ మరణాలు మాతృ ఆరోగ్యంగా తల్లులు ఆరోగ్యంగా ఉండాలని పాలు ఎగ్స్ తర్వాత పప్పు ధాన్యాలు ఇవన్నీ సప్లై చేస్తున్నారు. దానివల్ల ఊర్లలో కూడా కొంచెం ఈ మధ్య కాలంలో చాలా మటుకు ప్రాబ్లమ్స్ తగ్గినాయి. ఇంకొకటి ఈ మధ్యలో విటమిన్ డి డెఫిషియన్సీ చాలా కామన్ అయింది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల జెస్టేషన్ డయాబెటీస్ అంటే గర్భిణీ ఉన్నప్పుడే షుగర్ లెవెల్స్ పెరగడం ఒకటి, బీపీ ఎక్కువడం చాలా కామన్. బీపీ ఎక్కువైపోయి దాని కాంప్లికేషన్స్ కాళ్ళు చేతులు అన్నీ వాచిపోవడం, పాప పెరగకపోవడం, తర్వాత ఫిట్స్ రావడం, ఆ ఫిట్స్ వచ్చిన తర్వాత హార్ట్ మీద ప్రాబ్లం అవుతుంది, మెదడు మీద ప్రాబ్లం అవుతుంది, కార్డియోమయోపతి అంటాము. ఫిట్స్ వల్ల ఇంకెన్నో ప్రాబ్లమ్స్తో తల్లి ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతాయి. సో ఇవన్నిటికి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ మొదటి నుంచి కవర్ చేస్తే ఆ బీపీ ఎక్కువ కావడం ఉంది. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బేబీకి కూడా ప్రాబ్లం, మళ్ళీ పుట్టిన తర్వాత బేబీకి ప్రాబ్లం కాకుండా మదర్కి టెస్ట్ చేసి బేబీ థైరాక్సిన్ అనేది మనం సప్లిమెంటేషన్ ఇవ్వాలండి. అది కూడా కాకుండా ప్రతి నెల 7వ నెల వరకు ప్రతి నెల తల్లి బీపీ వెయిట్ బరువు తర్వాత మూత్రంలో పరీక్ష రక్తహీనత ఉందా లేదా చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ 8వ నెల వచ్చిన తర్వాత 15 రోజులకు ఒకసారి మళ్ళీ 9వ నెల నుంచి వారం వారం చెకప్స్ చేసుకుని డాక్టర్ గారు మొదలే చూసి చెప్తారు ఈమెకి నార్మల్ అవుతుంది కాదు లేదా ఏవైనా కాంప్లికేషన్స్లోకి వెళ్తుందా, ఆమెకి వార్న్ చేస్తారు ఒక్కోసారి మాయకి ఎందుకు ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకొని డెలివరీ అవ్వాలని వాళ్ళ సలహాలు తీసుకుని మంచిగా పండంటి పాపను కనొచ్చండి. ఇప్పుడు చూసుకుంటే పిల్లల్లో కొంతమంది ఎక్కువ వెయిట్ ఉండడం జరుగుతుంది, సో ఎంత వెయిట్ ఉన్న పిల్లల్ని మనం సేవ్ చేయొచ్చు? In this hospital we have saved baby of 600 gram. Oh, okay. 600 gram baby kuda save cheyali in our hospital. Mm-hmm. And we can take care of baby till 4-5 kgs also. Mm-hmm. So in that case we can give the in the preterm babies, those babies who are having chala respiratory distress, in that case we can give surfactant. A special injection is there, name is surfactant. So we can directly put it into the lungs of the baby. Okay. So respiratory distress mella mellaga tagindi. Okay, me cheppandi doctor, baby growth a month lo e vidhanga untundi? First 3 trimesters antamandi, first 3 nelu tarvata 3 nelu, first second and third. ఫస్ట్ ట్రైమిస్టర్ ఏదైతే ఉందో అప్పుడు అంత పెద్ద గ్రోత్ ఏమి ఉండదు. ఫిఫ్త్ సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం గ్రోత్ బాగా ఉంటుంది. మదర్ కూడా ఎవ్రీ వీక్ 1/2 kg అంటే నెలకు 2 కిలోలు అట్లా పెరగాలి. మ్యాక్సిమం గ్రోత్ అంటే పర్ డే 30 grams పెరుగుతూ ఉంటారు థర్డ్ ట్రైమిస్టర్లో. థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ గ్రోత్ మంచిగా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనం మంచి పౌష్టికాహారం తల్లికి ఇస్తూ ఉండాలి, మినరల్స్,
పళ్ళు పాలు కూరగాయలు తర్వాత కోడిగుడ్లు తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కోడిగుడ్లు మాంసకృతులు ఇవన్నీ తీసుకుంటే ఆ విధంగా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. యావరేజ్ వెయిట్ 2.5 kgs వరకు వస్తే బేబీ ఇస్ ఓకే యావరేజ్ అంటాం, కానీ మామూలుగా 2.8 to 3 kgs వరకు చాలా పట్టుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే మదర్కి షుగర్ ఉండదనుకోండి, ఉన్నప్పుడు బేబీస్ చాలా వెయిట్ చాలా ఎక్కువ అవుతారు, ఆల్మోస్ట్ 4.5 to 5 kg బేబీ కూడా అవుతుంది. సో అట్లాంటప్పుడు నార్మల్ డెలివరీ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తలెత్తరవచ్చు, ఈవెన్ సిజేరియన్ అప్పుడు కూడా అంత బేబీ తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ టైంలో మాకు ఈ నియోనెటాలజిస్ట్లో చాలా సహాయపడతారు. ఆ బేబీ డిస్ట్రెస్లోకి పోయినప్పుడు ఆ బేబీని అవసరం ఉంటే వెంటిలేటరు లేకపోతే సిప్యాప్ అని రకరకాల మెథడ్స్తో బేబీని రెస్పిరేషన్ హార్ట్ అవన్నీ చూసుకొని మళ్ళీ సేవ్ చేస్తున్నారండి. రొటీన్ ఫాలోఅప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫాలోఅప్ వెనెవర్ వి ఆస్క్ ఫర్ ఫాలోఅప్ లైక్ ఆఫ్టర్ 7 days, 10 days రొటీన్ ఫాలోఅప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత రెగ్యులర్ ఇమ్యునైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ గవర్నమెంట్ సెటప్ దే విల్ గివ్ ఓన్లీ బేసిక్ వ్యాక్సిన్ దేతే వాహన్ పే, బట్ న్యూమోనియా వ్యాక్సిన్ డైరియా వ్యాక్సిన్ ఏ జో హై ఏ సిర్ఫ్ అప్నే పాస్ హాస్పిటల్ మే మిల్తే హై, తో టు గివ్ దోస్ వ్యాక్సిన్స్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ మెయింటైన్ ద క్లీన్లీనెస్ అరౌండ్ ద బేబీ ఆఫ్టర్ డిశ్చార్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇమ్యూనిటీ ఆఫ్ ద బేబీ ఇస్ వెరీ వెరీ లెస్. సో దాట్స్ వై వీ హ్యావ్ టు మెయింటైన్ ది క్లీన్లీనెస్ అండ్ స్టెరిలిటీ అరౌండ్ ద బేబీ. ఇప్పుడు క్రిటికల్ స్టేజెస్ బేబీస్ లో కొంతమంది ఎక్కువగా మరణాలు జరుగుతూ ఉంటాయి, సో అలాంటి స్టేజెస్ ఎందుకు జరుగుతుంటాయి? అండ్ ఇంకోటి ఏంటంటే అది జరగకుండా ఉండడానికి మీ హాస్పిటల్లో ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? యాక్చువల్లీ నేను నిజామాబాద్ లో అంతకు ముందు యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ ఐ వర్క్డ్ ఫర్ అబౌట్ 5 years. ఆ తర్వాత నేను యాజ్ ఎ గైనకాలజిస్ట్ గవర్నమెంట్ సెటప్లో నేను ఒక 20 ఇయర్స్ పనిచేశాను. ఆ టైం నుంచి కూడా అంటే 1995లో నేను యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఐ హ్యావ్ జాయిన్డ్ హియర్. అప్పటి నుంచి అప్పుడు మా పరిస్థితి డాక్టర్ హాస్పిటల్ ఫెసిలిటీసే కానీ బయట నర్సింగ్ హోమ్స్ ఫెసిలిటీసే కానీ చాలా తక్కువగా ఉండేవండి. ఎన్నోసార్లు మేము మాతృ మరణాలు మా కళ్ళ ముందే హెవీ బ్లీడింగ్ అయిపోయి రప్చర్ యూట్రస్లతోటి తర్వాత డెలివరీ పెయిన్స్లో ఎంబాలిజమ్స్ అంటాము అట్లా సడన్ డెత్స్ ఎన్నో ఎన్నో కేసెస్ చూసాము. హైదరాబాద్కి రిఫర్ చేసిన తర్వాత కూడా దారిలోనే చనిపోయే పేషెంట్స్ని చాలామంది చూసాము. సో అది దాదాపు మనసులో ఎప్పటికీ నాకు ఎట్లా మదర్స్ని సేవ్ చేయాలి, తల్లులను ఎలా కాపాడుకోవాలి, ఈ విధంగా మనం చేయాలి ఎట్లా అన్నది మనసులో ఎప్పుడు తిరుగుతుండేది. సో మేము ఎన్నో ప్లాన్స్ చేసి ఎంతో ధైర్యంతో ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత ఏజ్ వచ్చిన తర్వాత మేము ఈ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది నేను చాలా మటుకు ధైర్యంగా ఎన్నో కాంప్లికేటెడ్ కేసు చేశాను. కాకపోతే నాకు బ్యాకప్గా నా మెటర్నిటీ ప్రాబ్లమ్ ఏదైతే డెలివరీ చేయడం వరకు అయిన తర్వాత ఆ తర్వాత క్రిటికల్ కేర్ తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేది మొదట్లో. తర్వాత కొన్ని ICUs నిజామాబాద్లో వచ్చాయి, అప్పుడు కొంతమందిని సేవ్ చేసుకున్న వాళ్ళు కూడా సీరియస్గా ఉన్న పేషెంట్ని యాక్సెప్ట్ చేయకపోవడం అట్లా జరిగేది. సో ఎప్పటికీ అనిపిస్తూ ఉండేది నాకు ఎలా మనం తగ్గించగలము, ఇక్కడ నిజామాబాద్లో ఉన్న పేషెంట్స్కి సర్వ్ ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ఈ వీళ్ళు హైదరాబాద్కు పోకుండానే ఇక్కడే సేవ్ అయితే, ఎందుకంటే దారిలో పోయేసరికి వాళ్ళకి లేట్ అయిపోవడం, హాస్పిటల్ చూసుకోవడం, అక్కడ అడ్మిషను, ఈలోకి ఇంపార్టెంట్ టైం ఏదైతే క్రిటికల్ టైం ఉందో అక్కడ మనం చేయకపోయినప్పుడు పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. సో అది ఒక ప్యాషన్ లాగా నాకు ఉండేది. దాన్ని మా హస్బెండ్ ఎంతో అండర్స్టాండింగ్గా హీ హాస్ గివెన్ మీ ఛాన్స్ టు సర్వ్ ద పీపుల్. He has constructed this Manorama Super Speciality Hospital last year. ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ప్రొఫెషనల్లీ చాలా సంతృప్తి పడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 7 to 10 వరకు పేషెంట్స్ను ఆల్మోస్ట్ ఎట్లాంటి జస్ట్
మినిట్స్ లో చనిపోయే వాళ్ళకి వెంటిలేటర్ మీద క్రిటికల్ కేర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగానే ఫీటల్ నాట్ బాగుంది అని అనుకుని వెంటనే బేబీస్ డెలివరీ చేసి మా బేబీని నియోనెటాలజిస్ట్ కి, తల్లిని మా మెటర్నల్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన తర్వాత వీ ఫీల్ సో హ్యాపీ, ఎంతో సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ తల్లి పిల్లలు ఇద్దరు కలిసి సంతోషంగా డిశ్చార్జ్ అయినప్పుడు దిస్ హాస్పిటల్ ఈజ్ నాట్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఫర్ మేకింగ్ మనీ ఆర్ బిజినెస్, ఇట్ దిస్ వాజ్ ఎ మోటో అండ్ మై ఫాదర్ ఇన్ లా డాక్టర్ మనోహర్ రావు గారి కోరిక వల్ల మేము ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. ఎంతో తక్కువ ఖర్చు, ఇది ఏ పేషెంట్ అయితే మేము సేవ్ చేస్తామో అదే హైదరాబాద్ లో సేవ్ అయ్యి ఉన్న ఒక 2-3 లక్షలు స్పెండ్ చేసుకునేవాళ్ళు. అట్లాంటిది మినిమం రీజనబుల్ రేట్స్ లో, ఎందుకంటే వి హ్యావ్ టు రన్ ద హాస్పిటల్ అండ్ డాక్టర్స్ హ్యావ్ టు బి పేడ్ సాలరీ, స్టాఫ్ హ్యాస్ టు బి పేడ్, ఆ మాత్రం మినిమం గా మాకు ఏ ప్రాఫిటబుల్ గా కాకుండా అంత ఖర్చుతో పేషెంట్స్ సేవ్ చేస్తున్నాం మేము. అది నాకు తృప్తిగా ఉంది. అంతేకాక ఎన్నో కేసెస్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిపోయి డిఐసి అంటాం, ఒక పర్టికులర్ డిజీజ్ వేర్ బాడీలో రక్తం గడ్డ కట్టాల్సిన అది పోతుంది, పోయేసి ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, దాన్ని డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులేషన్ అంటాము డిఐసి, వేర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ఫ్యాక్టర్స్ కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అవి సప్లై చేయకపోతే మాత్రం పేషెంట్ వీ విల్ లూజ్ ద పేషెంట్. సో అట్లాంటప్పుడు పాత అంటే బిఫోర్ అబౌట్ మేబీ 2-3 ఇయర్స్ బ్యాక్ మన నిజామాబాద్ లో బ్లడ్ దొరకడమే ఎక్కువగా ఉండేది. థ్యాంక్స్ టు రెడ్ క్రాస్, థ్యాంక్స్ టు గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, ఇప్పుడు మాకు అన్ని ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్ కానీ ఎఫ్ఎఫ్పిలు అంటాము ఈ కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ కానీ ఇమ్మీడియట్ గా రక్తం కూడా రేర్ గ్రూప్స్ కూడా దొరుకుతున్నాయి. దీంతో నేను అనుకున్న ఏదైతే నేను మాతృమరణాలు ఆపాలి అనుకున్న నా కోరికను ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నిజామాబాద్ యాజ్ ఎ మెడికల్ పరంగా చాలా నెమ్మది నెమ్మదిగా ఇట్ ఈస్ పికింగ్ అప్. ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్ హైదరాబాద్కు పోకుండానే మేము ఇక్కడ సేవ్ చేస్తున్నాము. కొన్నిసార్లు పేషెంట్స్ ఇక ఆల్మోస్ట్ ఇంకా 48 అవర్స్ కూడా వెంటిలేటర్ మీద ఉండి అసలు కొన్ని సిచ్యువేషన్స్ సెంట్రల్ ప్లసెంట్ ఆఫ్ రివ్యూ అంటాము వేర్ పేషెంట్ బ్లీడ్స్ లైక్ ఎ ట్యాప్, నల్లలాగా నల్ల రక్త ప్రవాహం అవుతుంది, ఎన్ని 10-10 బ్లడ్లు క్రయోలు ఇంకా ఎన్నో ఇచ్చి మేము పేషెంట్స్ సేవ్ చేశాము. దానికి నాకు ఎంతో తృప్తిగా ఉంది. అండ్ మనోరమ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ నియోనెటాలజీ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. చెప్పండి, ఇప్పుడు బేబీకి బేబీకి మధ్య 8 ఇయర్స్ గ్యాప్ ఉండాలి. సో 8 ఇయర్స్ ఉంటే ఇట్స్ బెటర్ టు నెక్స్ట్ బేబీ, అంటే నెక్స్ట్ బేబీకి గుడ్ ఆరోగ్యం ఎలా ఉంటుంది, హెల్త్ ఫైన్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఉంటాయి కదా. సో ఇట్స్ ఎ రైట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ మధ్య పాతకాలంలో అయితే నార్మల్ డెలివరీ అయినాక సంవత్సరం కన్నా ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఏదో ఒక రీజన్ కారణం ఏదైనా అవ్వచ్చు సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయి. సిజేరియన్స్ ఎక్కువైనా కూడా ఎవ్రీ బేబీ 7-8 మంత్స్ 1 ఇయర్ ఉన్నప్పుడే మళ్ళీ ప్రెగ్నెన్సీతో వస్తున్నప్పుడు తల్లికి చాలా చాలా రిస్క్ ఉంటుంది. దాంట్లో మెయిన్లీ ద స్కార్ ఏదైతే కుట్టామో మేము అది స్ట్రాంగ్ అవ్వదు, దానివల్ల ఒక్కోసారి మళ్ళీ సిజేరియన్ అయ్యే ఛాన్సే కాకుండా టైం అవ్వకముందే స్కార్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అవుతుంటుంది, రప్చర్ యూటరస్లు అవుతాయి. అప్పుడు మేము బేబీని కానీ తల్లిని కూడా ఒక్కొక్కసారి సేవ్ చేయలేకపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా కాక చాలా రిస్క్ అయిన కండిషన్ ఏమవుతుందంటే ఎప్పుడైతే బేబీ అంటే బేబీ గర్భసంచిలో అతుకుతుందో ఆ ఈ ముందైన ఆపరేషన్ స్కార్ మీద అతుకుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు ప్లాసెంటా ప్రీవియా అంటాం కింద, అది ఎంత రిస్క్ అంటే దానికి ఒక్కొక్కసారి గర్భసంచిలోకి మూత్రం సంచిలోకి కూడా అది వెళ్ళిపోయి తల్లికి ఒక నిజమైన పునర్జన్మ ఒకవేళ సేవ్ చేయగలిగితే, సేవ్ చేయని పరిస్థితిలో పేషెంట్ చనిపోతుంది. ఇంత రిస్క్ తీసుకొని గ్యాప్ ఇవ్వకుండా కనీసము తన శరీరం అన్న ఐరన్ స్టోర్సే కానీ ఇప్పుడు న్యూట్రిషనల్గా నార్మల్గా అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఈ మధ్యకాలంలో ఎవ్రీ ఆల్మోస్ట్ 50-60% గర్ల్స్ ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఎవ్రీ ఇయర్ పిల్లలు కానీ మళ్ళీ వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. అది డాక్టర్లు అయినంత మాత్రాన మేము దేవుళ్ళం కాము. సో ఇట్ ఈ మై అడ్వైస్, నా రిక్వెస్ట్ ఏంటంటే, పిండకి బిడ్డకి మధ్యన కనీసం 2.5 నుంచి 3 సంవత్సరాల గ్యాప్ ఇవ్వండి. దాంతో పాప కావలసిన, మేము ఇప్పుడు డాక్టర్ గారు చెప్తారు అసలు తల్లిపాలు ఎన్ని రోజులు ఇవ్వాలి, 2 ఇయర్స్ వరకు ఇవ్వాలని అంటారు. ఈ 2 ఇయర్స్ పాలు పట్టి ఇంకా తల్లికి పిల్లకి అనుబంధం కూడా పెరుగుతుంది. స్కూల్కి పంపించే టైంలో మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే ఆరోగ్యమైన పిల్ల మళ్ళీ నెక్స్ట్ మన శరీరం నార్మల్ అయిపోయి వస్తుంది. ఇది ఎట్లీస్ట్ 2.5 to 3 ఇయర్స్ గ్యాప్ ఉండాలని నా అభిప్రాయం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే పుట్టిన పిల్లల్లో కొన్ని డిజీజ్ వస్తుంటాయి, లైక్ జాండీస్ కానీ ఫీవర్స్ ఆర్ ఇలాంటి రావడానికి రీజన్ ఏంటి చెప్పండి డాక్టర్? పుట్టిన పిల్లల్లో డిజీజెస్ వస్తూ ఉంటాయి కానీ జాండీస్ కానీ ఫీవర్స్ లైక్ అలా రావడానికి రీజన్స్ అండ్ ఎలా వాళ్ళని సేవ్ చేసుకోవాలి, అవి రాకుండా కేర్ ఎలా తీసుకోవాలి? Jaundice is very normal in these newborns due to excessive hemolysis. If it is very its level of jaundice is above 13-14, then we can give phototherapy in NICU. If it is less than that, then we can manage without phototherapy and without drugs. And the infections like pneumonia, diarrhea, fever, we can treat by giving antibiotics, IV antibiotics and oral antibiotics we can give in that case. Okay. And ippudu chusukunnattaithe mother carrying unnappudu konni thyroid lantivi or else diabetes unna problems unte elanti jagratalu teeskovali mother baby ki avi raakunda, so future lo alanti problems repeat avvakunda మదర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? డయాబెటీస్ జెస్టేషన్ డయాబెటీస్ అన్నది గర్భిణీ స్త్రీలకు మాత్రమే వచ్చేది. అది ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ రాకపోవచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మొదలే డయట్, అవి ఓన్ డ్రగ్ ట్రీట్మెంట్ కాకుండా డయట్ అండ్ ఎక్సర్సైజ్ తోటి కంట్రోల్ చేసుకొని డయటీషియన్ అడ్వైజ్, డయాబెటాలజిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ ఒక టీమ్ లాగా వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు అండి. దాంతో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయో బేబీకి ప్రాబ్లం జరగకుండా, ఈ జెస్టేషన్ డయాబెటీస్లో మదర్ బేబీకి వెయిట్ ఎక్కువ కావడం కానీ, కొన్ని వాటర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, తర్వాత బ్రెయిన్లో హైడ్రోకెఫలస్ అని, తర్వాత హైడ్రాప్స్ అని ఇట్లాంటివన్నీ కొన్ని ఒకసారి సడన్ గా బేబీ IUD అయిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి కేసెస్ రాకుండా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకొని రెగ్యులర్ గా స్కానింగ్లు, తర్వాత లాస్ట్ 9th మంత్ లో డాప్లర్ ఫ్లో చూసుకొని నియోనెటాలజిస్ట్ హెల్ప్ తీసుకుని కరెక్ట్ టైంకి డెలివరీ ప్లాన్ చేస్తే కనుక ఆ బేబీస్కి ఏం కాదు. థైరాయిడ్కి ఏం ప్రాబ్లం లేదు, టాబ్లెట్స్ తీసుకుంటుంది మదర్. దట్ విల్ ఆఫ్టర్ డెలివరీ వీ విల్ చెక్ ద thyroid levels of the babies. So in that way there should not be any problem for mother thyroid unnappudu. Inka mother ki BP unnappude baby growth undadu, dani intrauterine growth retardation antamu, dani valla baby weight peragakunda lang peelaka peegipoyinattu 1.5 1 kg okko sari chaala takku weight tho pudutundi adi, and that is all the risk to the నియోనెటాలజిస్ట్ అండ్ దెన్ హౌ టు మేనేజ్ అనేది వాళ్ళు ఒక్కోసారి వెంటిలేటర్ మీద కూడా పెట్టుకుంటారు వాళ్ళు, దాన్ని మేనేజ్ చేస్తూ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవుతూ ఉంటారు, దాన్ని మేనేజ్ చేసుకుంటారు. ఇంకా ఏంటి, ఇది పిఏహెచ్ IUGR అనేది రిపీట్ అవ్వాలన్నది లేదు. ఇట్ మే ఒక 45% ఆఫ్ IBP ఉన్న కేసులు ఫిట్స్ వచ్చిన వాళ్ళకి రావచ్చు, కానీ చాలా మటుకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే చాలా కామన్ అండి. సో ఈ విధంగా కొంచెం మెయిన్ థింగ్ ఇస్ పొలాన్ని మంచి సారవంతం చేసి విత్తినప్పుడు మంచి పంట వస్తుంది. సో ఇక్కడ పొలం మదర్, విత్తనం అనేది పాప. సో సారవంతంగా అంటే మంచి ఆరోగ్యంగా తల్లి ఉంటే ఆరోగ్యవంతమైన పాప పుడుతుందని నా అభిప్రాయం.
ఇప్పుడు మీరు 30 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు, సో 30 ఇయర్స్ నుంచి క్రిటికల్ స్టేజెస్ లో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి కంపారిజన్, అంటే లాస్ట్ 15 to 20 ఇయర్స్ కి మధ్యలో అండ్ నౌ, ఇప్పుడు కంపేర్ చేస్తే ఎలాంటి చేంజెస్ వచ్చాయి? చాలా మార్పు వచ్చింది నిజామాబాద్ లో. ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవండి, ఏమైనా వాళ్ళకి ఎట్లా అంటే ఏమాత్రం చిన్న బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము హైదరాబాద్ పంపించేవాళ్ళం. ఇప్పుడు అట్లా హైదరాబాద్కి పంపించడం చాలా తగ్గింది. మెనీ గైనకాలజిస్ట్ హ్యావ్ కమ్, మెనీ క్రిటికల్ కేర్ పీపుల్ హ్యావ్ కమ్, కార్డియాలజిస్ట్ హ్యావ్ కమ్. ఎందుకంటే డెలివరీ బీపీ అన్న పెరిపాటం కార్డియోమయోపతి అంటాం, ఈ కార్డియోమయోపతి వచ్చిందంటే ఆ కార్డియాలజిస్ట్ లేకపోతే మాకు పేషెంట్ని సేవ్ చేయడం కష్టం. అయితే వైద్యపరంగా నిజామాబాద్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, చాలా ఫెసిలిటీస్ వచ్చాయి అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ హై రిస్క్, మేనేజ్మెంట్స్ ఆర్ బీయింగ్ డన్, క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ ఈస్ బీయింగ్ డన్ అండ్ యాజ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు రెడ్ క్రాస్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్లేట్లెట్లు అంటే దొరకకపోయేవి. మేము ప్లేట్లెట్లు లేవమ్మా హైదరాబాద్ వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళం. అదే కాక ఇంకా ఫ్యాక్టర్స్ కూడా వస్తున్నాయి, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మాలు ఇవన్నీ కూడా పేషెంట్స్ సేవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నాయి. సో ఇన్ దిస్ వే నిజామాబాద్ హ్యాస్ బీన్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ అసలు మనం ఇమాజిన్ చేసుకోలేనంత ఇంప్రూవ్మెంట్ అయింది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ వీ హ్యావ్ స్టార్టెడ్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీ హై రిస్క్ పేషెంట్ విత్ డ్యూ రిస్క్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ అండ్ వీఆర్ సేవింగ్ ద పేషెంట్స్. పేషెంట్స్ని చాలా మంది సేవ్ అవుతున్నారు అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు కొత్తగా ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు ఎల్లమ్మగుట్టలో మనోరమ హాస్పిటల్, సో అక్కడ ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీని యూజ్ చేసి మీరు ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది? మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్లమ్మగుట్టలో వీ హ్యావ్ క్రిటికల్ కేర్ బ్రాంచ్ విత్ అండ్ మెడికల్ ఐసీయు అండ్ కార్డియాలజిస్ట్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ ఐసీయు కూడా ఉంది అండ్ హైటెక్ థియేటర్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఫర్ మేనేజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అండ్ రౌండ్ ద క్లాక్ వీ హ్యావ్ 4 to 5 గైనకాలజిస్ట్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ అండ్ 2 intensivists ఆర్ దేర్, డాక్టర్ అనెస్థెటిస్ట్ ఆర్ దేర్ అండ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ 4 pediatricians. ఏ హాస్పిటల్లో లేనంత మంది 4 pediatricians, 1 హూ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద నియోనెట్స్ ఆర్ దేర్. నియోనెటల్లో కూడా వీ హ్యావ్ వెంటిలేటర్, వీ హ్యావ్ సిపాప్ మెషిన్స్, వార్మర్స్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫర్ మేనేజింగ్ వెరీ లో బర్త్ బేబీస్ అండ్ ఆల్సో వీ హ్యావ్ అదర్ లాప్రోస్కోపిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అట్లాంటివైనా కూడా వెంటనే పూర్తిగా ఓపెన్ చేయకుండా లాప్రోస్కోపీ దాకా వీ హ్యావ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో మెనీ ఫెసిలిటీస్ ఆర్ వీఆర్ ఇస్తున్నాం పేషెంట్స్కి కానీ అందరు ప్రజలకి, దాన్ని అందరూ మీరు యూటిలైజ్ చేసుకుంటా ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఫైనల్ గా మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మీరు ఏం సందేహం ఇవ్వాలి అనుకుంటున్నారు? విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉంటేనే మాకు సంతోషం, కాకపోతే మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము అందరం రెడీగా ఉన్నాం మీకు సేవ చేయడానికి. ఎటువంటి కేసు అయినా కూడా మేము హైదరాబాద్కు పంపించకుండా మేము ఇక్కడ మేనేజ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ నా తరఫున నా నియోనెటాలజిస్ట్ డాక్టర్ తేజస్ అండ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, మేమందరం కూడా రౌండ్ ద క్లాక్ 24/7 మేము క్రిటికల్ కేర్ కేసెస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చేస్తున్నాం. అన్ని ఎటు అటు తిరగకుండా మీ తల్లులను పిల్లలను రక్షించుకుంటారని ఆశిస్తున్నాను. సో మా ప్రేక్షకుల కోసం మీరు ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విశ్వ డిజిటల్.